నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం గ్యాస్ట్రిక్ లక్షణాలు, దాని యొక్క కాంప్లికేషన్స్లో తలెత్తేటువంటి పైల్స్, ఫిషర్, ఫిష్యుల తాలూకు లక్షణాల గురించి మాట్లాడుకుందాం. సో గ్యాస్ట్రిక్ లక్షణాలు ఎక్కువ కాలంగా మొండిగా ఏర్పడి ఉన్నట్లయితే అది కాంప్లికేషన్కి దారితీస్తుంది. దాన్నే మనం పైల్స్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. శరీరంలోని రక్తనాళాలు వాపుకు బాగా గురైనట్లయితే దాన్ని వెయిన్స్ ప్రామినెంట్గా ఉన్నాయని చెప్పుకుంటాం. దాన్ని వ్యారికోస్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇలా రక్తనాళాలు మలద్వారం దగ్గర, అంటే మోషన్కి వెళ్ళేటువంటి మార్గం దగ్గర బాగా ఉబ్బెత్తుగా మారి నొప్పితో కూడి చిట్లి అందులో నుంచి బ్లీడింగ్ తరచుగా వస్తూ ఉన్నట్లయితే దాన్ని పైల్స్ లక్షణంగా చెప్పుకుంటాం. దీన్నే మెడికల్గా మాట్లాడుకున్నట్లయితే హెమరాయిడ్స్ అనేటువంటి లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది రావడానికి గల ప్రధాన కారణాలు కొన్ని మనం మాట్లాడుకుందాం. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంది, అంటే పేగుల యొక్క కదలిక సక్రమంగా లేదు, సో మోషన్ ఫ్రీగా లేదు. ఇప్పుడు మనకి ఇండియాలో చూసినట్లయితే రోజుకు 1 నుంచి 2 లేదా 3 సార్లు విరోచనానికి వెళ్ళడం అనేది చాలా సహజంగా నార్మల్ కండిషన్గా మాట్లాడుకోవచ్చు. కానీ పాశ్చాత్య దేశాల్లో 4 రోజుల నుంచి 5 రోజులకు లేదా వారానికి ఒకసారి మోషన్ పాస్ చేయడం జరుగుతుంది. సో అది వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లను బట్టి, అది నార్మల్. వాళ్ళకు మన ఆహారపు అలవాట్లను బట్టి రోజుకు 1 నుంచి 3 సార్లు పాస్ చేయడం నార్మల్గా ఉంటుంది. అయితే మలబద్ధకం అని ఎప్పుడు మనం చెప్పుకోవాలి, అంటే మన ఆహారపు అలవాట్లు బట్టి చెప్పుకోవాల్సింది ఎప్పుడంటే 2 లేదా 3 రోజులుగా కూడా విరోచనం అవ్వట్లేదు, అంటే అది మలబద్ధకం. సో అలాంటి లక్షణంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఈ పైల్స్ లక్షణం తలెత్తే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మోషన్కి వెళ్ళినప్పుడు చల్లినట్టుగా బ్లడ్ పడుతుంది, అంటే మోషన్కి వెళ్ళి ముక్కగానే చల్లినట్టుగా బ్లడ్ పడుతూ వస్తుంది. అలా చల్లినట్టుగా బ్లడ్ పడేటువంటి లక్షణాన్ని మనం హెమరాయిడ్స్ అని అంటున్నాం. సో దీంట్లో ఏమవుతుంది, కూర్చునేప్పుడు ఇబ్బంది, నొప్పి, మంట, తరచుగా ఆ భాగం దగ్గర దురదగా ఉండడము, అలాగే మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా ఆ భాగం దగ్గర విపరీతంగా నొప్పి, మంట, కొన్ని గంటల తరబడి ఒక్కోసారి ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా ఆ మంట లేదా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇది పైల్స్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది ఎవరికి వస్తుంది దాని గురించి చెప్పుకుందాం. చిన్న వయసు పిల్లల్లో, అంటే 3 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా ఈ లక్షణాన్ని మనం కొంతమేర గమనించవచ్చు. ఎందుకంటే సరైనటువంటి టాయిలెట్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల పిల్లలు మోషన్ వెళ్ళేప్పుడు కూడా నిలబడిపోయి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా కూడా పిల్లల్లో ఈ లక్షణం కొంతమేర వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టుకతోనే కూడా మలద్వారం అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల కూడా పిల్లల్లో ఈ లక్షణాన్ని మనం గమనించవచ్చు. ఆ విధంగా చిన్న వయసు పిల్లల్లో నుంచి పెద్ద వయసు, యుక్త వయసు వారికి కూడా ఈ లక్షణం కనబడుతుంది. ఇకపోతే ఏజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అంటే సరైనటువంటి నీటి శాతం శరీరంలో లేకపోవడం వల్ల వస్తుంది, అంటే సరిగ్గా నీళ్లు తాగకపోతే వస్తుంది. సుమారుగా సగటున ఒక యుక్త వయసు వ్యక్తి సగటున 3 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. దానికంటే తక్కువగా తీసుకున్నట్లయితే పేగుల యొక్క కదలికలు సక్రమంగా అవ్వవు, అంటే వీటిని పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అని అంటాము. సో ఈ పేగుల యొక్క కదలికలు సక్రమంగా అవ్వకపోవడం మూలంగా మలం అనేది కిందికి సరిగ్గా విసర్జించబడదు, తద్వారా మనం ముక్కినా కూడా మోషన్ ఫ్రీగా అవ్వదు. దానివల్ల అక్కడ ఉండేటువంటి రక్తనాళాల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పడి అది పైల్స్ లక్షణానికి దారితీస్తుంది. సో మనకు వ్యూవర్స్ అందరికీ చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది, పైల్స్ లక్షణానికి ప్రధానంగా మలబద్ధకం కారణమని చెప్పుకున్నాం, అలాగే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల వస్తుందని చెప్పుకున్నాం. ఇక మూడవ కారణం, తీసుకునేటువంటి ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా పేగుల యొక్క కదలిక సరిగ్గా అవ్వదు, దానివల్ల కూడా ఈ పైల్స్ లక్షణం అనేది వస్తుంది. కొంతమేర ఆహారపు అలవాట్లే కాకుండా, అంటే మసాలా, వేపుళ్ళు తీసుకోవడమే కాకుండా ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు, స్మోకింగ్ ఎక్కువగా చేసినప్పుడు కూడా ఈ లక్షణాన్ని మనం గమనించవచ్చు. సో ఈ ఆల్కహాలు, స్మోకింగ్ వల్ల పేగుల, అంటే జీర్ణాశయం లోపలి ఉండేటువంటి పేగుల యొక్క గోడలు పలచబడిపోతాయి, దానివల్ల అది ఇరిటేషన్ గురవుతుంది, దానివల్ల కదలికలు సక్రమంగా అవు. సో ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ పైల్స్ లక్షణానికి. సో ఇంకో ప్రశ్న, చాలామంది నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్లో చూస్తుంటాం, డాక్టర్ గారు పైల్స్ వచ్చింది, దానికి 1 ఇయర్ బ్యాక్ సర్జరీ చేయించానండి, సుమారుగా ఈ 1 ఇయర్ అంతా బాగే ఉంది, మళ్ళీ మొదలుపెట్టింది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ గారిని కలిశానండి, సర్జరీ చేయించుకోమన్నారు. సో ఇలా 2 సార్లు 3 సార్లు సర్జరీ అనే ఆప్షన్ వెళ్లకుండా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా
ఈ లక్షణాన్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఆ భాగం దగ్గర రిపీటెడ్ సర్జరీలో ఏమవుతుంది, ఆ భాగం దగ్గర పట్టుతం కూడా కొంతమందిలో తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అలాంటి కాంప్లికేషన్స్ ఏవి తలెత్తకుండా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ కంప్లైంట్ నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు. అలాగే ఈ లక్షణం ఒకటి ప్రెగ్నెన్సీలో మదర్స్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో మనం తీసుకునేటువంటి ఆహారము, మనం తీసుకుంటున్న ఆహారంతో పాటుగా బిడ్డకు కూడా ఆహారం అందాలి కాబట్టి కొంచెం మోతాదు ఎక్కువగా తీసుకుంటాం. తద్వారా పేగుల యొక్క కదలికలు పూర్తి స్థాయిలో క్లియర్గా అవ్వకపోవచ్చు. దానివల్ల ప్రెగ్నెంట్ మదర్ కాన్స్టిపేషన్, మలబద్ధక లక్షణంతో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సగటున సుమారుగా 7 నెలల నుండి 9 నెలల ప్రెగ్నెన్సీ సమయంలో ఒక మదరు 10 కిలోల వరకు బరువు పెరగాలి. ఇలా 10 కిలోల వరకు బరువు పెరగడం మూలంగా, అంటే 8 నుండి 10 కిలోల వరకు బరువు పెరగడం మూలంగా కూడా పేగుల యొక్క కదలికలు స్లగ్గిష్గా మారుతాయి, అంటే కాస్త డల్గా మారుతాయి. తద్వారా పేగుల కదలికలు సరిగ్గా లేవు కాబట్టి మలబద్ధకం ఏర్పడుతుంది, అందువల్ల పాయసు లక్షణం తలెత్తవచ్చు. ఇలా ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సో సర్జరీ తిరగబెట్టకుండా, సర్జరీ అక్కర లేకుండా పాయసు లక్షణాన్ని శాశ్వతంగా మనం హోమియోపతి మందులతో తగ్గించుకోవచ్చు. ఇక ఎవరు జాగ్రత్తగా ఉండాలి, మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు, ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులు, నీటి శాతం తక్కువగా తీసుకునే వ్యక్తులు, ఎక్కువగా ఏసీ వాతావరణంలో చల్ల వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా స్థూలకాయం, ఒబేసిటీతో బాధపడేటువంటి వ్యక్తులు కూడా పాయసు లక్షణంతో సఫర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బరువు అధికంగా ఉండడం మూలంగా కూడా పొట్ట భాగంలో ఫ్యాట్ అనేది బాగా పేర్కొని ఉంటుంది. తద్వారా ఇవి వీటి యొక్క ఇంపాక్ట్ అనేది లోపల అవయవాలపైన పడుతుంది. లివర్ పనితీరు సరిగ్గా లేకపోవడము, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడము, కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, ఇలాంటి ఇతర లక్షణాల వల్ల కూడా మలబద్ధకం తలెత్తవచ్చు, అలాగే పాయసు లక్షణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి నిర్ధారణ పరీక్షలు ఏంటి? ఒక వ్యక్తికి పాయసు ఉంది అని తెలుసుకునేందుకు మనకు మనంగా వ్యక్తిగతంగా చెప్పుకున్నాం. మోషన్కి వెళ్ళినప్పుడు చల్లినట్టుగా బ్లడ్ పడుతుంది అనే మాట మనం చెప్పుకున్నాం. అది వ్యక్తిగతంగా గుర్తించేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా నిర్ధారణ పరీక్షల్లోకి వెళ్ళినట్లయితే సిగ్మాయిడోస్కోపీ అనేటువంటి పరీక్ష ద్వారా లోపలి పేగు యొక్క లోపలి భాగంలో ఎంత మేర ఇబ్బంది ఉంది, అసలు పైల్సేనా లేదా లోపలి భాగంలో ఏమైనా కణితి ఏర్పడి ఉందా, దీని రెక్టల్ పాలిప్ అని అంటాము, అలాంటి కణితి ఏమన్నా ఉందా, కణితి ఉండడం వల్ల నష్టం ఏంటి, డైజెషన్ సక్రమంగానే అవుతుంది, పేగుల కదలికలు కూడా బాగానే ఉన్నాయి, కానీ మోషన్ వెళ్లేందుకు ఆ మార్గం దగ్గర ఆ కణితి అనేది అడ్డుపడుతూ ఉంటుంది. సో దాన్ని గుర్తించకపోతే మనం ఏమనుకుంటాం, పాయసు లక్షణము, మలబద్ధకమే అనుకుంటాం. అలా రెక్టల్ పాలిప్ వల్ల కూడా ఈ ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ధారణ పరీక్షల్లో ఖచ్చితంగా చేయించాల్సింది సిగ్మాయిడోస్కోపీ లేదా కొలనోస్కోపీ అనేటువంటి పరీక్ష. ఇది ముందుగా పేగులంతా కాస్త క్లియర్గా సాఫీగా వెళ్ళిపోయిన తర్వాత, అంటే విరోచన సాఫీగా వెళ్ళిన తర్వాత స్వయంగా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఈ పరీక్ష చేయడం జరుగుతుంది. తద్వారా ఆ నిర్ధారణ అనేది క్లారిటీగా ఉంటుంది. సో మందులు ఎంతకాలంగా వాడాలి అనేది కూడా మనం డాక్టర్ గారు చూస్తే, ఆ రిపోర్ట్ను చూస్తే క్లియర్గా చెప్పవచ్చు. ఇది మనం ప్రధానంగా పైల్స్ తాలూకు లక్షణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక దీనికి దగ్గరి అంశం ఇంకోటి ఉంటుంది, ఫిషర్ లక్షణం గురించి చెప్పుకోవాలి. ఫిషర్ అంటే చీలిక. ఇప్పుడు మనకు వర్షాకాలము లేదా చలికాలంలో పెదవుల యొక్క యాంగిల్స్, కార్నర్స్లో మనకు పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి, పెదవుల చివరిలో పగులుతూ ఉంటాయి, అలాగే చర్మం కూడా పగులుతూ ఉంటుంది, అలాగే పాదాల మడం భాగం దగ్గర కూడా పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి, వీటిని ఫిషర్ అని అంటాము. ఇప్పుడు ఈ ఫిషర్ అనేది మలద్వారం దగ్గర ఏర్పడినట్లయితే దాన్ని ఫిషర్ ఇన్ యాను అంటాము, అంటే మలద్వారం దగ్గర ఏర్పడినటువంటి చీలిక, పగుళ్ళు, ఆ పగుళ్ళ గుండా నొప్పి రావడము, దురద, మంట, బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే అది ఫిషర్ తాలూకు లక్షణం. మళ్ళీ ఇది ఎవరికి వచ్చే అవకాశం ఉంది, మలబద్ధకం. సో మోషన్ పెరిగా లేకపోతే ఫిషర్ వస్తూ ఉంటుంది. సో ఇది చిన్న వయసు పిల్లల్లో కూడా వస్తుంది. సో ప్రతి ఫిషర్కి మనం ఖచ్చితంగా సర్జరీయో లేజర్ థెరపీయో అక్కర్లేదు. హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ ఫిషర్ లక్షణం అనేది శాశ్వతంగా తగ్గించేటువంటి మార్గం హోమియోపతిలో ఉంటుంది. సో ఇది చిన్న వయసు పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, 70-80 సంవత్సరాల వ్యక్తులు కావచ్చు, ఎవరు ఈ సమస్యతో బాధపడ్డా కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. శాశ్వతంగా దీన్ని తగ్గించేటువంటి మార్గం హోమియోలో ఉంటుంది. సో ఇది మనం ఫిషర్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక దీనికి దగ్గరి లక్షణంగా ఫిస్టులా ఇన్ యానో అనేటువంటి కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా దగ్గరి లక్షణాలు కాబట్టి.
సో ఈ ఫిస్చుల ఇన్ యానో లక్షణాలు ఏమవుతుంది? మలద్వారం దగ్గర కాకుండా ఇంకొక చోట చిన్న పుండు ఏర్పడుతుంది. అంటే మలద్వారానికి ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ లేదా ఒక ఇంచు దూరంలో ఒక చిన్న పుండు, మొటిమలాగా ఒక చిన్న పుండు ఏర్పడుతుంది. ఆ మొటిమ లాంటి చిన్న పుండు గుండా కంటిన్యూస్గా నీరు లాంటి ద్రవం లేదా పసుపచ్చని ద్రవం లేదా చీము డిశ్చార్జ్ రావడం జరుగుతుంది. కొందరిలో బ్లడ్ కూడా వస్తుంది అలా. సో అంటే మలద్వారం దగ్గర కాకుండా దానికి కొంచెం దూరంగా ఒక పుండు ఏర్పడి ఆ పుండు గుండా చీము నెత్తురు రావడం, ఇది ఫిస్చుల తాలూకు లక్షణం. ఇక్కడ ఏమవుతుంది, ఆ మలద్వారం దగ్గర నుండి ఈ చిన్న పుండు భాగానికి సన్నటి కనెక్టింగ్ లింక్ ఏర్పడుతూ వస్తుంది. ఈ సన్నటి కనెక్టింగ్ లింక్ అంటే మన పెన్నులో రిఫిల్ లాగా సన్నగా ఉంటుంది ఒక పేగు, ఆ పేగు ఈ మలద్వారానికి అలాగే పుండుకు ఒక లింక్ లాగా ఏర్పడుతుంది. సో మలం అనేది మన టెంపరరీగా ఇక్కడ స్టోరేజ్ కాగానే ఈ లింక్ గుండా ఇది వెళ్ళి చిన్నగా నీరులాగా తడిలాగా జిగటగా బ్లీడింగ్గా లక్షణం ఏర్పడుతూ వస్తుంది. అది ఫిస్చుల ఇన్ యానో అనేటువంటి కండిషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎక్కువ పని గంటలు కూర్చునే వ్యక్తులకు, అలాగే షుగర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు, షుగర్ అదుపులో లేని వ్యక్తులకు, అలాగే థైరాయిడ్ కానీ ఇతర హార్మోన్లకు సంబంధించినటువంటి డిజార్డర్స్తో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ కండిషన్ చాలా అధికంగా వస్తుంది. ఇప్పుడు గతంలో ఈ లక్షణం మొండిగా ఉన్నప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు, ఈ పుండు దగ్గర నుంచి మలద్వారాన్ని దగ్గర నుంచి ఏర్పడినటువంటి సన్నటి పేగును కట్ చేసేస్తారు, ఈ సన్నటి పేగును తీసేస్తారు. కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ పుండు ఇక్కడ కాకుండా ఇంకొక చోట సన్నగా మళ్ళీ పుండు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఫిష్యుల అనేది రూపాంతరం ఆ ప్లేస్లో కాకుండా ఇంకో చోట ఏర్పడేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ సర్జరీ ఎలా, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రిమూవ్ చేసి చేస్తూ ఉంటే ఆ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది కదా. సో అలా రెండోసారి మూడోసారి సర్జరీ అక్కర్లేకుండా ఫిష్యులకు హోమియోల మార్గం ఉంది. అంటే ఒకవేళ మొదటిసారితో సఫర్ అవుతున్న వ్యక్తులైనా లేదా రెండోసారి మూడోసారి వచ్చిన వ్యక్తులకైనా కూడా హోమియోలో ఫిష్యులకు శాశ్వతంగా తగ్గే మార్గం ఉంటుంది. మన కేంద్రంలో దీనికి రిపోర్ట్స్ ఏమైనా చేయించినటువంటి పరీక్షలు గతంలో చేయించినవి ఉన్నా సరే, రక్త పరీక్షల రిపోర్ట్లు ఉన్నా సరే తీసుకుని వచ్చినట్లయితే మనం శాశ్వతంగా తగ్గించేటువంటి మార్గాన్ని మనం దీంట్లో చేయొచ్చు. సో ఇప్పుడు మనం మూడు లక్షణాలు మాట్లాడుకున్నాం, పైల్స్, ఫిషర్, ఫిష్యుల లాంటి లక్షణాలు మాట్లాడుకున్నాం. దానికి దగ్గరగా ఉండేటువంటి ఇంకో లక్షణమే గ్లూటియల్ యాబ్సెస్ అని అంటాము. అంటే ఈ యాబ్సెస్ అంటే ఒక చీము గడ్డ, బటక్స్ రీజన్ మీద ఒక చీము గడ్డ ఏర్పడి విపరీతమైనటువంటి నొప్పితో ఉండి మంటతో ఉండి కూర్చునేందుకు ఇబ్బందికరంగా ఉంటే దాన్ని గ్లూటియల్ యాబ్సెస్ అంటాము. ఇది ఎందువల్ల ఏర్పడుతుంది, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విత్ లోకలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ పస్, అంటే ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం వల్ల ఆ భాగం అంతా కూడా పస్, చీము, నెత్తురు బాగా నిండిపోయినట్లయితే దీన్ని గ్లూటియల్ యాబ్సెస్ అంటాము. సో ఈ మూడు లక్షణాలకు ఇక్కడ కూడా బ్లడ్ వస్తుంది అండి, పైల్స్ లక్షణమని చాలామంది అపోహ పడుతూ ఉంటారు, కానీ కాదు. కాకపోవడం గల మనం గుర్తించాల్సిన అవసరం ఏంటి అంటే నొప్పి విపరీతంగా ఉండడము, గడ్డ కాయలాగా ఏర్పడము, కణితిలాగా మన చేతికి ముట్టుకున్నప్పుడు కూడా తెలియడం, ఇది గ్లూటియల్ యాబ్సెస్ తాలూకు లక్షణం. సో గ్లూటియల్ యాబ్సెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ పైల్స్ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్గా దీనికి చిన్న ఇంకొక లింక్ మనం మాట్లాడుకుందాం, అదేంటంటే అల్సరేటివ్ కోలైటిస్ అంటాం. అంటే పెద్ద పేగు లోపలి భాగంలో పుండు ఏర్పడడం, పెద్ద పేగు యొక్క లోపలి భాగంలో పుండు ఏర్పడితే మోషన్కి మనం ముక్కినప్పుడు మోషన్ గుండా బ్లడ్ పడుతూ వస్తుంది. ఇప్పుడు మనమే అనుకుంటాం బ్లడ్ పడగానే పైల్స్ ఏనేమో లక్షణం వెంటనే భయపడుతూ పోతుంటాం, కానీ కాదు, పెద్ద పేగులు చివరి భాగంలో పుండు ఏర్పడినా కూడా ఈ రకంగా బ్లడ్ పడడం జరుగుతుంది. సో మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడ్డ ప్రతి లక్షణం కూడా పైల్స్ కాదు, పైల్స్లో పడుతుంది, ఫిషర్లో పడుతుంది, ఫిష్యులాలో ఉంటుంది, అలాగే ఇప్పుడు మనం చివరిలో మాట్లాడుకున్న గ్లూటియల్ యాబ్సెస్ అంటే చీము గడ్డలో కూడా ఈ లక్షణంలో కూడా పడుతుంది. అంతేకాకుండా ఈ అల్సరేటివ్ కోలైటిస్లో కూడా బ్లడ్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఈ అల్సరేటివ్ కోలైటిస్లో బ్లడ్ పడడం అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏ విధంగా అంటే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడమే కాకుండా కడుపు అంతా విపరీతంగా నొప్పి, ఫుడ్ ఏదైనా కొద్దిగా తినగానే మోషన్కి వెళ్ళినట్టు అనిపించడం, వెళ్ళాలి అనిపించడం, కొంచెం ఒక కప్పు టీ తాగినా ఒక గ్లాసర్ పాలు తాగినా వెంటనే మోషన్కి వెళ్ళాలి అనేటువంటి సెన్సేషన్ అనిపించడం, వెళ్ళాలి అనిపించడం, ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళగానే రాకపోవడము లేదా 2 నిమిషాలే ఉన్నట్టుగా ఉండి మళ్ళీ రాకపోవడము, ఇలాంటి లక్షణాలు అల్సరేటివ్ కోలైటిస్లో ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఫర్దర్ టాపిక్స్లో మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కోలాన్, పెద్దపేగు, పుండుకు సంబంధించిన అంశాలు కాబట్టి అల్సర్కి సంబంధించి మనం రాబోయే కార్యక్రమంలో ఇంకా డీప్గా మాట్లాడుకున్నాం. సో ఈనాటి కార్యక్రమంలో మనం పైల్స్, ఫిష్యుల వీటి తాలూకు అంశాలన్నీ క్లియర్గా తెలుసుకున్నాం.
ఈ లక్షణంతో ఎవరు సఫర్ అయినా కూడా వెంటనే ఇతర మందులు కూడా అవసరం లేకుండా హోమియోపతి మందులు వాడుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని తగ్గించుకోవచ్చు. అండ్ చివరిలో చిన్నపాటి జాగ్రత్త ఒకటి మనం మర్చిపోయాము, ఈ లక్షణంతో ఎవరు సఫర్ అవుతున్నా కూడా మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సిజ్జ్ బాత్ అంటాం, అంటే ఆ భాగాన్ని శుభ్రం చేసుకునేటువంటి పద్ధతి. ఒక చిన్న ప్లాస్టిక్ టబ్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే, ఆ భాగాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే ఆ భాగం దగ్గర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఏర్పడదు. తద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అదుపులో ఉంటే ఈ కండిషన్ పూర్తిగా అదుపులోకి వస్తుంది, అండ్ కాంప్లికేషన్ కూడా మనం నివారించిన వాళ్ళం అవుతాము. సో ఏ మందులు వాడినప్పటికీ కూడా సిజ్జ్ బాత్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఆ భాగం దగ్గర శుభ్రత కరెక్ట్గా ఉండాలి, అలాగే ఆ భాగం దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు పొడి బట్టలు మాత్రమే ధరించాలి, తడి అండర్వేర్ లాంటివి ధరించడం మూలంగా కూడా మనకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించుకున్నట్లయితే ఈ కాంప్లికేషన్ అన్నీ తగ్గించుకోవచ్చు, అండ్ భవిష్యత్తులో కూడా ఇది రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో మనం మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి.